ಅಷ್ಟೇ ನಂಬಿರಿ ಅವ್ರು ಓದಿಲ್ಲದ ಹೆಂಗ ಓದಿನ್ಲೆ ನೇಂಗ್ ಉಳಿದಿಲ್ಲೆ ನೇನ್ ಮಾತಾಡಲ್ಲ ಮೀರು ಒಕ್ಕಸಾರಿ ನಿನಾದ ಮೇಲೆ ಜೈ ತೆಲಂಗಾಣ అన్ని పిడికిలు లేవాలి నడవది గుడితిక్కున్నోళ్ళు కూడా జై తెలంగాణ మొండి చేయి చాలా డేంజర్ దేశం కుప్పం ఉంచిందే మొండి చేయి పిడికిలి పిడికిలి అన్ని పిడికిలు లేవాలి నేను అప్పటిదాకా ఇచ్చిపెట్టాను మంచోని కాదు నేను అక్కడ ఆ గోడ మీద నిలబడ్డోళ్ళు కదా ఆ గోడ మీద ఉన్న గోపీలు జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మనోహర్ రెడ్డి గారి కారు గుర్తుకే జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు 11 డిసెంబర్ నాడు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి బ్రహ్మాండమైన మెజారిటీతో కాబోయే పెద్దపల్లి శాసనసభ్యులు అన్న దాసరి మనోహర్ రెడ్డి గారికి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు యువ నాయకులు ఉత్సాహవంతులు భానుప్రసాద్ గారికి గౌరవ పెద్దలు మన మాజీ పార్లమెంట్ సభ్యులు గవర్నమెంట్ సలహాదారు గారు గవర్నమెంట్ అడ్వైజర్ గారు డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారికి గౌరవ మున్సిపల్ చైర్మన్ రాజయ్య గారు సోదరులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రఘువీర్ సింగ్ గారు కోటా రామరెడ్డి గారు మన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గౌరవ మాజీ శాసనసభ్యులు బిరుదు రాజమల్లు గారు అదే రకంగా వేదిక పైన ఆసీనులైన సీనియర్ నాయకులు మండల పార్టీల అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీలు సింగిల్ విండోల అధ్యక్షులు రైతు సమన్వయ సమితి సంఘాల అధ్యక్షులు నేను ఎవరెవరి పేరు చెప్పలేదో వారందరూ తిట్టుకోవద్దని ముందే కోరుకుంటూ మరి మా పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమంలో చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కూర్చొనున్న మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. మనోరన్న గెలుపు పక్కా అయిపోయిందా లేదా? గట్టిగా చెప్పాలి ఇంత ఇంత మెల్లగనా. మనోరన్న గెలుపు పక్కానా కాదా? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారా లేదా? గట్టిగా పక్కానా? గులాబీ జెండా మళ్ళీ పాతుతున్నామా పెద్దపల్లి? నేను పోవాలనా మరి జర్రా మీరు వెనుక లొల్లి వేడే గురుపై చెవుల జోరిగలక్క ఎంకెళ్ళు పెట్టు. మరి నేను మొన్న ఒకసారి ఇక్కడ రావాల్సి ఉండే, మొన్న ఒకసారి సభ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చేది ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల ఆఖరి నిమిషంలో వేరే ఒక అత్యవసరమైన పని వెళ్ళడం వల్ల మరి ఆ రోజు రాలేకపోయినాను. ముందుగా దానికి మీరందరూ కూడా నన్ను హృదయపూర్వకంగా మన్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళీ స్వాగతం పలికినందుకు మనోహర్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను చాలామంది శాసనసభ్యులు మిత్రులతో గడిచిన 4.5 నెలల నుంచి చాలామందితో కలిసి పనిచేసినాను, కానీ ఒక్క మాట మాత్రం నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పదలుచుకున్నా. మీ శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు లాంటి మంచి మనిషి మాత్రం మొత్తం శాసనసభలో ఎవరు కూడా ఉండరనే మాట కూడా నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలంటేనే ఇవాళ రేపు స్వలాభం కోసం లేదా తమ కోసం తాము పనిచేసుకునే నాయకులుండే ఈ రోజుల్లో కోట్ల రూపాయలు సొంత డబ్బులు, ప్రభుత్వ నిధులు కాదు, కోట్ల రూపాయల సొంత డబ్బులు మీ నియోజకవర్గంలో మొక్కలు నాటడానికి, మీ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖర్చు పెట్టిన బ్రహ్మాండమైన నాయకుడు, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన అద్భుతమైన మనిషి గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారు. వారు నిజంగా కూడా మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆశ్చర్యపోయినారు కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడైతే రాజమండ్రి నుంచి 1 కోటి రూపాయల పైచిల్కు అక్కడ డబ్బులు ఇచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేదానికి మన పిల్లలు బాగుండేదానికి, హరితహారం అంటే మందు వంచుడు కాదు, పైసలు వంచుడు కాదు, చెట్లు వంచి బ్రహ్మాండంగా అవి పెరిగి మన పిల్లలకు, మన భవిష్యత్తులో ఉండే మన భవిష్యత్ తరాలకు నీడనిచ్చే చెట్లను నాటాలనే ఒక అద్భుతమైన ఆశయంతో ప్రారంభించిన పథకం. అందుకే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, రాష్ట్రం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా హరిత మిత్ర అనే అవార్డుకు అర్హుడు అంటే అది కేవలం మనోహర్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి వారిని ప్రత్యేకంగా హైదరాబాద్కు ఆహ్వానించి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతుల మీదుగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకులు అరుదుగా వస్తారు.
రాజకీయాల్లో రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు, వస్తారు పోతారు, గెలుస్తాం ఓడతాం అన్ని జరుగుతాయి. కానీ మంచి మనుషులు ఉన్నప్పుడు, మంచి వ్యక్తులు మనకు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్క చెల్లెలు కానీ మా అన్నదమ్ములు కానీ ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పాటు అయ్యింది అంటే దానికి 14 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు మొక్కవోని సంకల్పంతో ఒక దృఢమైన దీక్షతో పట్టుబట్టి ఆయన పోరాటం చేయడం, దానికి మీరందరూ ఆశీర్వదించడం, ఎక్కడికక్కడ అందరం కూడా గ్రామ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో మా అక్క చెల్లెళ్ళు బోనాలెత్తి బతుకమ్మలెత్తి బ్రహ్మాండంగా మీరు ఆనాడు ఉద్యమంలో పాల్గొనడం, మా అన్నదమ్ములు ధర్నాలు రాస్తారోకోలు ఒకటి కాదు లెక్కకు మిక్కిలి కార్యక్రమాలు చేస్తే 14 ఏళ్ళు కష్టపడి సాధించుకున్నాం తెలంగాణ. మరి ఈరోజు తెలంగాణనే రాకపోయి ఉంటే ఆ వచ్చిన తెలంగాణకు కేసీఆర్ గారిని మీరు ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయకపోయి ఉంటే ఎప్పటికన్నా ఈ జన్మలో పెద్దపల్లి జిల్లా కేంద్రం అవుతుండేనా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు పెద్దపల్లి బిడ్డలు, మా నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయిందని చెప్పి మీరు గర్వపడుతుంటే కొంతమంది అసూయపడుతున్నారు, అది వేరే విషయం. కానీ పెద్దపల్లి ఈరోజు గర్వపడాల, ఎందుకంటే ఈరోజు మీ నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయిందంటే దానికి కారణం గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి అన్న మాకు ఇది కావాలే, ఎందుకంటే ఒక దిక్కు రామగుండం ఇంకో దిక్కు కరీంనగరం, రెండు పెద్ద పట్టణాలు, వాటి మధ్యన మేమున్నాం, మరి మేము బాగుపడాలి పెరగాలి, మా వల్ల కూడా ఉద్యోగాలు రావాలి, మా పట్టణం కూడా బాగుపడాలి, మా పట్టణం కూడా వాటితో పాటు ధీటుగా డెవలప్మెంట్ కావాలంటే మరి మాకు జిల్లా కేంద్రం చేస్తే ఆటోమేటిక్గానే అన్ని కార్యాలయాలు వస్తాయి, బ్రహ్మాండంగా ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, సింగరేణి దగ్గర ఉన్నది రేపటి రోజున పరిశ్రమలు వస్తాయని చెప్పి పట్టుబట్టి జిల్లా కేంద్రాన్ని సాధించుకున్న నాయకుడు మీ నాయకుడు మనోహర్ రెడ్డి గారు అనే మాట నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు వారు చెప్పినారు, ఇప్పుడే పట్టుదల కలిగిన నాయకుడు ఉంటే ఉద్యమంలో ఎట్లా కొట్లాడిండో మీరు చూసినారు, తర్వాత శాసనసభ్యుడిగా పనిచేసి మీకు జిల్లా కేంద్రం తీసుకొని వచ్చినారు. ఈరోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వారు చెప్తా ఉన్నారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు హెలికాప్టర్ దిగి ఇడికాలి ఈడిదాకా వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినాం, వారు చెప్పినారు అన్న వివేకన్న చెప్తా ఉన్నాడు, ఇక మీరు మా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయింది 50 కోట్లు ఇచ్చినారు కానీ రామగుండం కంటే మమ్మలను కుడిచేయి చూడాలి తప్ప పొరపాటును కూడా మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు అన్నారు. నేను మీ అందరికి మాట ఇస్తా ఉన్నా, 11 తారీఖు నాడు మనోహర్ అన్నను పెద్దమయ్యాడితో గెలిపియండి, సిరిసిల్లాని ఎట్లా అయితే నేను ఇలా అద్భుతంగా చేసుకుంటా ఉన్నానో అదే స్థాయిలో పెద్దపల్లిని చేసి చూపెట్టే బాధ్యత నాది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్ల ఈరోజు నా నియోజకవర్గం, అది కూడా జిల్లా కేంద్రం అయింది, అది కూడా ఒక మున్సిపాలిటీ, పెద్దపల్లిని కూడా మున్సిపాలిటీ చేసుకున్నాం, బ్రహ్మాండంగా నిధులు కూడా ఇచ్చుకుంటా ఉన్నాం. కానీ మీరు మళ్ళీ మనోహర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే తప్పకుండా నా నియోజకవర్గంతో సమానంగా పెద్దపల్లిని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంతమంది చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఏమంటున్నారు D86, D83 ఈ రెండు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కాల్వ శ్రీరాంపూర్ కానీ అదే రకంగా ఓదెల కానీ ఈ రెండు మండలాల్లో టైలెంట్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వేటికైతే సాగునీరు రావాల్సి ఉందో మీ అందరు కూడా కొంతమంది దుష్ప్రచారం చేసి అక్కడెక్కడో రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు నీళ్ళు తీసుకుపోతుండ్రని, ఇటు హరీష్ రావు గారు నీళ్ళు తీసుకుపోతుండ్రని రకరకాల చిల్లర మల్లర మాటలు కొంతమంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, అక్కడనేమో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద ప్రతికూల శక్తులతో దుర్మార్గులతో 14 ఏళ్ల పాటు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితోనే గట్టిగా అడిగి డిమాండ్ చేసి పోరాడి పెద్దపల్లి జిల్లా కేంద్రం తెచ్చిన నాయకుడు మీకు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇద్దరు కూడా అటు కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకున్నది, ఇటు మనోహర్ రెడ్డి గారి పట్టుదల మన భానుప్రసాద్ రావు గారి తోడ్పాటు మీకున్నది. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, D86లో కానీ D83లో కానీ ఆఖరి ఎకరం వరకు ఆఖరి ఇంచు వరకు నీళ్ళిచ్చే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుంది, వ్యక్తిగతంగా దానికి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా
ఆ మాట ఖండితంగా చెప్పినారు, గుండె బజలు కొట్టినట్టు చెప్పినారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేసి ఈరోజు మీ అందరికీ కూడా న్యాయం చేసి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే రైతులకు న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పి మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. మనందరం ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉండొచ్చు, కానీ అందరం రైతు బిడ్డలమే, అందరం రైతు కుటుంబాలకు వెళ్ళి వచ్చి ఈరోజు అదో ఇదో చేసుకొని బతుకుతున్న వాళ్ళమే. మరి రైతుల పరిస్థితి ఈరోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, మనం వచ్చినాక ఎట్లయిందో మీరు ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 గంటల కరెంట్ ఇస్తామని నమ్మవలికినారు. 9 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా ఎన్నడు సక్క గీయలే. పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, అర్ధరాత్రి ఎప్పుడో దొంగోలే ఓ 2 గంటలు ఇచ్చేది. 6 గంటలు కూడా పారినమడే వారాలే తప్ప కొత్తగా ఒక ఇంచు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి ఆనాడు ఉండేది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆనాడు గ్రామాల్లో ఎవరైనా చచ్చిపోతే ఒక పెద్ద మనిషి, మనం కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకుందాం, అయ్యా మా ఊళ్ళో పెద్ద మనిషి చచ్చిపోయిండు, బాయి కాడుకోవాలి, స్నానం చేయాలి, జర కరెంటు ఇరా నాయన ఒక 20 నిమిషాలు 30 నిమిషాలని ఆ రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా? ఈరోజు ఎక్కడన్నా రైతులు కరెంటు విషయంలో అసంతృప్తికి ఉన్న పరిస్థితి ఉన్నదా? నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ వచ్చిండు భారత ప్రధానమంత్రి. ఆయన వచ్చి నిజామాబాద్ హెలికాప్టర్లో వచ్చిండు. హెలికాప్టర్లు వచ్చి గాలిలో 2-3 చక్కర్లు కొట్టి భూమి మీద దిగిండు. దిగి బయటకు వచ్చి అక్కడ మాట్లాడి చెప్పిండు, కేసీఆర్ గారు కరెంట్ ఇస్తున్నా అని చెప్పినావు, నాకైతే అక్కడ కనబడలే అన్నాడు. కరెంట్ ఎక్కడ కనబడతాదా, నాకు అర్థం కాదు. అందుకే నేను చెప్పిన మోడీ గారికి, అయ్యా నీకు అనుమానం ఉంటే తెలంగాణలో ఎక్కడన్నా తీగలు పట్టుకో, ఉన్నదో లేదో నీకే తెలుస్తుందని నేను చెప్పిన. ఇవాళ మోడీ గారు కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, దేశం మొత్తం అబ్బురపడి చూస్తూ ఉన్నది. మన దిక్కు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు ఈరోజు మనం. తెలంగాణ రైతులు గల్లా ఎగిరేసే పరిస్థితున్నది. ఏమని, భారతదేశం మొత్తంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నదా లేదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నిటికీ లైన్లే. ఎరువులకు పోతే లైన్లు, విత్తనాల కోసం పోతే లైన్లు, పురుగుల మందు కొన పోతే లైను, అన్నిటికీ లైను. ఆఖరికి ఆ లైన్లో నిలబడి నిలబడి ఆకలైతే చెప్పులు చెప్పులు లైన్లు పెట్టి పోయి ఆ రోజు కాలుతున్న కాళ్ళతోని కాలుతున్న కడుపుతోని భూవధిని తందుకు పోయిన రోజులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేనా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎక్కడన్నా ఉన్నాయా లైన్లు? ఈరోజు చెప్పుల లైన్లు కానీ, ఎక్కడన్నా ఎరువుల కోసం లైన్లు కానీ, పురుగుల మందు కోసం విత్తనాల కోసం లైన్లు ఎక్కడన్నా ఉన్నాయా ఆలోచన చేయండి. 17,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసుకున్నాం రైతులకు సంబంధించి. మళ్ళీ దాసరి మనోహర్ రెడ్డి గారిని మీరు కారులో శాసనసభకు పంపినట్టయితే, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకున్నట్టయితే మళ్ళీ 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేసుకోబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, రైతు బంధు అనే పథకం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. రైతుకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. ఎకరానికి 8,000 రూపాయలు రైతు చేతిలో పెట్టి వ్యవసాయం చేసుకోపో నిశ్చింతగా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఆయనకు తృప్తి లేదు, ఇంకా ఏమైనా చేయాలని ఆరాటం. అందుకే ఈసారి మనోహర్ రెడ్డి గారిని మళ్ళీ మీరు బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాగానే రైతు బంధు పథకంలో ఎకరానికి 8,000 కాదు 10,000 రూపాయలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. అందరూ మెడకు నెత్తికి ఆకుపచ్చ తుడు మన కండువా చుట్టుకున్న వాళ్ళే, నెత్తికి ఆకుపచ్చ తువాల చుట్టుకున్న వాళ్ళే, కానీ ఎవరు రైతుల దీనమైన స్థితి గురించి ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మనకు గుంటెడు జాగా ఉంటే కూడా 5,00,000 రూపాయల బీమా, రైతు బీమా చేసి ఆ రైతు ఎట్లా చచ్చిపోయినా, యాక్సిడెంట్లో చచ్చిపోయినా, సహజంగా చనిపోయినా ఆ కుటుంబానికి 4 రోజుల లోపలనే 5,00,000 ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం, రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇన్ని పథకాలు, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో రేషన్ బియ్యానికి కూడా సీలింగ్ పెట్టినారు.
మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అన్నారు. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తాడు సంతానం. ఒకరికి 10 మంది ఉండొచ్చు, ఒకరికి ఒక్కరు లేకపోవచ్చు. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, 4 కిలోలు ఉన్న దాన్ని మనిషికి 6 కిలోలు చేసినారు. ఇంట్లో 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం ఇస్తున్నామా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో ఇక్కడ మా అక్క జల్లెలు ఇంతమంది ఉన్నారు. నేను వచ్చేటప్పుడు రామగుండంకి వెళ్ళి వచ్చిన రామగుండంలో ఒకటనే ఓ పెద్ద మనిషి కనబడలేదు నాకు. ఆమెను అడిగిన, అంత మంచిదేనా అమ్మ అని అడిగిన, అంత మంచిదే కొడుక, ఏడుకోతున్నావు అన్నది. పెద్దపల్లి పోతున్నా అన్న, ఏంది మరి ఏం చెప్తాను కోతున్నావు అన్నది. మీటింగ్ ఉన్నది, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కలు చెల్లెలు వాళ్ళతో మాట్లాడుతాను కోతున్నా అన్న. మీ అందరికీ మీరు మంచిగా వినాలే, మీకు ముచ్చట పక్కా చెప్పమన్నది. ఏంటంటే ఆమె చెప్పింది, పెద్దమ్మ పేరు లక్ష్మమ్మ, ఆమె ఏమన్నదంటే, కొడుక మొన్నటిదాకా నా కోడలి పిల్ల కొద్దిగా అటు ఇటు ఉండే, కానీ నిన్న ఇవాళ మాత్రం మంచిగానే చూసుకుంటుంది కొడుక అన్నది. ఎందుకమ్మా అన్న? ఏం లేదు కొడుక, తెల్లారులు ఇవ్వగానే అడుగుతున్నది, అత్తమ్మ చాయ్ తాగుతావే కాఫీ తాగుతావా అంటున్నది, అత్తమ్మ గోళీలు వేసుకున్నావా అంటున్నది, మోకాలు నొస్తున్నాయే ఏమన్నా వస్తానా కాళ్ళు అంటున్నది, బాగా చూసుకుంటుంది కొడుక. ఇదంతా పుణ్యం అంతా నా పెద్ద కొడుకు కేసీఆర్కే దక్కుతుంది కొడుక, చెప్పమని చెప్పింది మీకు. కోడళ్ళు నన్ను తిట్టుకోకురి, కోడళ్ళు నన్ను తిట్టుకోకురి, ఎందుకంటే మీరు కూడా అత్తలు అవుతారు అందరు. కాబట్టి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, మీరు మీ అత్తలను మంచిగా చూసుకోవాలి, మీరు కూడా మంచిగా అత్తలైనాడు మీ కోడలు కూడా మంచిగా చూసుకుంటారు. ఇక్కడ ఉండే మా అమ్మలందరికీ, మా సోదరీమణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ మనోహర్ రెడ్డి గారిని మీరు 11 తారీఖు నాడు కారులో హైదరాబాద్కు బ్రహ్మాండంగా శాసనసభకు పంపంగానే మీ అందరి పెన్షన్లు 2016 రూపాయలు కాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారు, వారందరికీ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం పట్టించుకోలే. మొట్టమొదటిసారి కేసీఆర్ వచ్చిన తర్వాతనే 1000 రూపాయల పెన్షన్ మా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు వస్తున్నది. వారికి కూడా 2016 రాబోతా ఉన్నది. ఇంకా చాలా ఊర్లలో పెద్ద మనుషులు మేము ఊళ్ళలో పోయినప్పుడు అంటారు, కొడుక నాకు కూడా 59-60 ఏళ్ళు వచ్చినాయి, నాకెందుకు ఇయర్ పెన్షన్, నాకు కూడా కాల్ చేయలు వస్తున్నాయి అంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు, 65 ఏళ్ళకి ఇచ్చేది మనం ఇది వరకు పెన్షన్, ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్నాం, 57 ఏళ్ళు నిండంగానే 2016 రూపాయల పెన్షన్ మీకు వస్తుందనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగులు ఎవరైతే 1500 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మళ్ళీ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే 3016 రూపాయలు పెన్షన్ రాబోతా ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట మీరు ఆలోచించండి, మీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈరోజు ముఖ్యమంత్రి ఆయన మనమలు మనమరాలు తినే సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పురుగులన్నం పిల్లలకు పెడితే మనం వచ్చిన తర్వాత సన్న బియ్యం నాణ్యమైన భోజనం పెట్టుకుంటా ఉన్నాం. మా ఆడకూతుర్లు పేదింటి ఆడబిడ్డలు పెళ్లికొస్తే ఈరోజు మినమామలే ముఖం చాటేసిపోతున్నారు, కానీ కేసీఆర్ గారు నేనున్నా అని చెప్పి 18 ఏళ్ళు నిండితే చాలు, తెల్ల కార్డు ఉంటే చాలు, కులంతో మతంతో సంబంధం లేదు, కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా? మా ఆడబిడ్డలకు తెలియదా ఇది? ఆ ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే, గతంలో పాటలు రాసినారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని, ఇలా అదే సర్కారు దవాఖాన కోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు మగబిడ్డ ఉడితే 12,000, ఆడబిడ్డ ఉడితే 13,000 రూపాయలు ఇస్తున్నాడని మా ఆడబిడ్డలు అంటున్నారంటే ఇది వాస్తవమా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా బిడ్డ పుట్టంగానే తల్లికి బిడ్డకి ఇద్దరికి కావాల్సిన 12 రకాల వస్తువులు ఒక కిట్లో పెట్టి, కేసీఆర్ కిట్ అనే కిట్లో పెట్టి, అందులో మనోహర్ రెడ్డి గారింట్లో ఒక పిల్లను ఒక పాపను పుడితే ఏ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సబ్బులు నూనెలు పౌడర్లు షాంపులు వాడతారో అవే వస్తువులు మీకు అప్పచెప్పి బ్రహ్మాండమైన కిట్టు మీ చేతిలో పెడుతున్నది కేసీఆర్ గారు కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్ని మంచి పనులకి నేను చెప్పానంటే రేపు తెల్లారిదాకా చెప్పచ్చు, కానీ పనులు చేస్తా ఉన్నాం. మరి మీరు ఆలోచించండి, ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఓడగొట్టేదందుకు కొంతమంది తయారవుతుందో మా వివేక్ గారు చెప్తున్నాడు వెనుకకెళ్ళి. మనం అన్ని బాగా చేస్తున్నాం, ఒక డబల్ బెడ్రూమ్ కూడా చేయాలని చెప్తున్నాడు నాకు వెనుకకెళ్ళి వచ్చి. నేను మా ఆడబిడ్డలందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు మనం ఏమనుకున్నామంటే మనం పరిపాలించిందే 4-4.5 ఏళ్ళు. ఏమనుకున్నామంటే మనం కాలనీలు కడదాం అనుకున్నాం, ఆ కాలనీలలో మంచి ఒకటే దగ్గర అందరికి ఇల్లు కట్టిద్దామనే ప్రయత్నం చేసినాం, కానీ చాలా ఊర్లలో జాగా దొరకలేదు, జాగా దొరికినా కట్టేటందుకు ఆ కాంట్రాక్టర్లు కూడా వస్తలేరు. అందుకే
నిర్ణయాన్ని మార్చుకుంటా ఉన్నాం, నిర్ణయాన్ని సమీక్షించుకున్నాం, ఆలోచన చేసి కేసీఆర్ గారు మొన్ననే కొత్త నిర్ణయం తీసుకున్నారు. మరి ఈసారి మనోహర్ రెడ్డి గారు గెలిచి ఎమ్మెల్యే అయి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు మీరు అక్కడనే ఇల్లు కట్టుకునే తందుకు ఇయ్యబోతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరే కట్టుకోవచ్చనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో ఇన్ని పనులు చేసినాం కదా, ఒక్కదాన్ని మాత్రం ఎందుకు చేయకుండా ఉంటాం, మీరు ఆలోచన చేయండి. ఆడపిల్లల బాకీ ఉంచుకోవద్దని ముందే చెప్తారు, అందుకే తప్పకుండా మీకు ఎక్కడోళ్ళకి అక్కడ ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఇన్ని మంచి పనులు చేసుకుంటున్న ముఖ్యమంత్రిని, ఇంత బాగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా ఉండే పైల్వాన్లందరూ దిగినారు మన మీద. నరేంద్ర మోడీ, అమిత్ షా అని పేరు, రాహుల్ గాంధీ, ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు నాయుడు, ఈ సిపాయిలందరూ దిగి కేసీఆర్ను ఓడిస్తాం, ఓడించి తీర్తామని చెప్పి 4-5 పార్టీలు ఒకటే తిరుగుతూ ఉన్నాయి. 4 కండువాలు కప్పుకొని ఇక్కడ ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఒక అలా కండువాలు చాలా గమ్మత్తుకునే మీరు చూస్తున్నారు. పచ్చపచ్చ కండువ, 3 రంగుల కండువ, ఎర్ర రంగు కండువ, నీలం రంగు కండువ, 4-5 వేసుకొని తిరుగుతున్నారు. ఊళ్ళలో వాడి తిరుగుతున్నారు ఎక్కడికక్కడ. ఎవరన్నా కనబడంగానే మీద కూడా అలమించుకొని అయ్యా తమ్మి అన్న తమ్ముడు బామ్మర్ది ఎట్లున్నావు అని చెప్పి వగల ప్రేమలు పోతున్నారు. కానీ ఊళ్ళలో వంగనే ఈ కండువాలు వేసుకునే వాళ్ళందరూ ఊళ్ళలో వంగనే ఊళ్ళో రైతు లాగమవుతున్నాడ. అరే సంక్రాంతి వచ్చే నెల కదా, గంగిరెద్దులకి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు వాళ్ళ లాగమవుతున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్నటి దాకా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ లో వచ్చిండు. కాంగ్రెస్ లో వచ్చి అలా వంగని రంగులు మారిపోతాయి, మొత్తం పాత వాసన నిడవుతాయి. అందుకే మళ్ళీ చంద్రబాబు సంకలో కూర్చున్నాడు పోయి. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, వీళ్ళు కాదా ఆనాడు తెలంగాణ అడ్డుకున్న దుర్మార్గులు? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ కాదా తెలంగాణలో నాడు రాష్ట్రం కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు పెద్దపల్లిలో అడ్డం పడ్డది వీళ్ళు కాదా? చంద్రబాబు తొత్తులుగా ఆనాడు, రాహుల్ గాంధీ పంట్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే తందుకు ఆఖరి నిమిషం దాకా ప్రయత్నం చేసి దిక్కులేక ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుంది అనే పరిస్థితి వస్తే గప్పుడిచ్చింది కాంగ్రెస్ తప్ప మర్యాదకి ఇచ్చిందా మీరు ఆలోచన చేయండి. ఇలా ఆ కాంగ్రెస్ వచ్చి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అమ్మనే ఇచ్చింది మేమే ఇచ్చినాం తెలంగాణ. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ఆ మధ్యన ఒకసారి మాట్లాడుకుంటే ఆవేశంగా అన్నా, మాకు ఏ అమ్మ బొమ్మ ఇయ్యలేదు, మేము గట్టిగా కొట్లాడి తెచ్చుకుంటే ఇయ్యకపోతే ఈ బలగొడతామని చెప్పి తెలంగాణ ప్రజలంటే మీరు అప్పుడు ఇచ్చినారు తెలంగాణ అని నేనంటే నా మీద ఓ ఎగిరెగిరి పడ్డారు. 5 ఫీట్లు లేనోడు కూడా 6-6 ఫీట్లు దుక్కిండు నా మీద కాంగ్రెస్ వాడు. ఈరోజు నేను అడుగుతున్నా, మరి నేను అమ్మనా బొమ్మనా అంటేనే గంతరేషం వచ్చింది. మరి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీని? సోనియా గాంధీ ఒక శని అన్నాడు. సోనియా గాంధీ అవినీతి అనకొండ అన్నాడు. సోనియా గాంధీ ఇటలీ మాఫియా అన్నాడు. సోనియా గాంధీ ఈ దేశానికి పట్టిన ఒక దయ్యం అన్నాడు చంద్రబాబు నాయుడు. సోనియా గాంధీ కాదు గాడ్సే అన్నాడు. నేను అనలే ఇవన్నీ, నేను తిట్టినా అనుకునేది నేను కాదు చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఇలా నేను అడుగుతా ఉన్నా, నేను ఒక్క మాట అంటే అంత రేషం వచ్చింది, గిన్ని తిట్లు తిట్టిన చంద్రబాబు నాయుడుతో సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకున్నారే, సిగ్గు రోషం ఏం లేదా అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులను, తెలుగుదేశం నాయకులను. ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం నాయకుడు ఆయన, తెలుగుదేశమా కాంగ్రెస్? ఆయన అదే ఆయన రెండులే నాకు తెలుసు, కానీ ఉన్నటిదాకా తెలుగుదేశం ఇలా కాంగ్రెస్లో వచ్చి నటిస్తున్నాడు. కానీ మనసంతా అమరావతే, పైకి కండువ కప్పుకునేది కాంగ్రెస్ కానీ మనసు నిండా చంద్రబాబే ఉన్నాడు. మళ్ళా రేపటి రోజున పొరపాటున ఒక ఓటు వేసినా అది ఈయనకేసినట్టు కాదు చంద్రబాబుకి వేసినట్టు అవుతుంది. మరి మీ ఆలోచించుకోండి. పొరపాటున పెద్దపల్లిలో ఈరోజు నిలబడ్డ మా కూటమి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా పోయి సీదా అది చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తుంది. మరి ఏ చంద్రబాబు అయితే మనకు వ్యతిరేకంగా అడ్డగోలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఇండియాలో తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో తెలంగాణలో, నేను ఏం తప్పు చేసినా నన్ను ఎందుకు తిడుతుండ్రు అంటుండు చంద్రబాబు నాయుడు. ఏం తప్పు చేయలేను, సుద్దపు సవా. ఆ రోజు 50 లక్షల రూపాయలు బ్యాగ్లో పెట్టి మన ఎమ్మెల్యేలను కొనతందుకోయి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబు మనిషి కాదా, రేవంత్ రెడ్డి కాదా? మీరందరూ టీవీలలో చూడలేదా? ఇవాళనేమో సుద్దపూసోలే, నేను ఏం తప్పు చేసినా 30 ఉత్తరాలు రాసిండు. ఇవాళ మీరు తన్నులాడుతున్నారు కాల్వ శ్రీరాంపూర్లా ఓదెలలా మాకు నీళ్లు కావాలని, నీళ్లు ఇయ్యద్దు తెలంగాణ కని 30 ఉత్తరాలు రాసింది కేంద్ర ప్రభుత్వానికి. మనం గోదావరి మీద కట్టే ప్రాజెక్టు కాళేశ్వరం, కృష్ణా మీద కట్టే ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం, వీటిని ఆపాలని 30 ఉత్తరాలు రాసిండు చంద్రబాబు నాయుడు. మరి మా పెద్దపల్లి రైతన్నలు ఆలోచించుకోవాలి,
పొరపాటున మహాకూటమికి ఓటు వేస్తే, పొరపాటున ఒక్క ఓటు వాళ్ళకి వేసిన మన ఏళ్ళతో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా మన మరణ శాసనం మనమే రాసుకున్నట్టు అవుతుంది. మన రైతుల నోట్లో మనమే మట్టి పోసుకున్నట్టు అవుతుంది. ఏ చంద్రబాబు నాయుడు, ఏ కాంగ్రెస్ అయితే ఈరోజు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టద్దంటున్నాయో, మరి ఈరోజు వాళ్ళనే నమ్ముకుంటే నిండా మునుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఒక్క కేసీఆర్ గారిని, ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక నలుగురు నలుగురు ఒకటైతా ఉన్నారు. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులు ఎవరొస్తారో, గుంపులు గుంపులు ఎవరొస్తారో వినవడతలేదు మీ పెద్ద పల్లెలో గెలిచినట్లేదు. పెద్ద గుంపులు గుంపులు ఎవరొస్తారు అక్క? నేనైతే అనలేదు, నాకు తెలియదు. కేసులు అయితే మీ మీద అయితే నాకు తెలియదు, మీరే తిట్టిరు వాళ్ళని ఏంది తెలుసు. గుంపులు గుంపులుగా వస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఆలోచించండి, ఒత్తురే కాదు, ఏం మాటలు చెప్తారు, ఇజ్జత ఎక్కువ మాటలు. ఒక ఆయన అంటాడు, నేను కేసీఆర్ను గద్దె దించేదాకా గడ్డమే తీయ అంటాడు ఒకడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు గడ్డం తీయకపోతే మాకు పోయింది ఏందా, నాకు అర్థం కాదు. పెంచుకొని పెంచుకొని హిమాలయాలకో సన్నాసులలో కలిసిపో, మాకు పోయేది ఏం లేదు. అయినా గడ్డం తీయనోడు ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతారు. ఇక పెద్ద పెద్ద పోజులు కొడుతున్నారు. ఇక ఇంకొక ఆయన ఇంకా అయితే లేనోడు, ఇంకొక ఆయన అంటాడు, మీ ఇంటికి రాయి కూడా కడతాడు. ఇక ఆయన్ని కాంగ్రెస్కు ఓటెత్తున్నట ఇంటికి రాయి కడతాడు. చిన్నలావు ప్రేమ కాదు వాళ్ళకి. నిన్న మొన్నటి దాకానే ఓ పత్తలేరు, ఇప్పుడు వచ్చి ఇంటికి రాయి కడతాడట. మా అక్క చెల్లెలు జర జాగ్రత్తగా పైలంగుండూరు, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని మోసం చేసినందుకు, మసిమూసి మారేడుకాయ చేసినందుకు ఏది పడితే చెప్తారు. ఇలా ఇంటికి రాయి కడతామంటారు, రేపు మీ ఇంట్లో బాసన్లు దొంపుతామంటారు, పాత పేపర్లు కొంటామంటారు, మీ ఇంట్లో సోఫా కవర్లు కుడతామంటారు, మీ పిల్లల డైపర్లు కూడా మేమే మారుస్తాం, దండం పెడతాం, ఓటేయినంటారు. ఆలోచించుకోండి, ఆగం కాకురి. అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళు మన కొత్తోళ్ళ, గవే పాస్ పైన పాత ముఖాలు కొత్త ఏడున్నాయి. గవే ముఖాలు గవే కథ గదే లెక్క. 50 ఏళ్ళు ఇచ్చారు అధికారం చాలు, మాకు 4 ఏళ్ళే ఇచ్చారు, వాళ్ళకి 50 ఏళ్ళు ఇచ్చారు. వాళ్ళు 50 ఏళ్ళలో చేయని పనులు మేము 4 ఏళ్ళలో చేసినాం, ఇంకా చేస్తాం. మీరు అవకాశం ఇస్తే, ఆశీర్వదిస్తే ఇంకా జోరుగా పనిచేస్తాం, అద్భుతంగా పనిచేస్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆలోచించి ఓటేయండి, ఆగం కాకండి. ఎలక్షన్లలో అందరు వస్తారు, అందరు మాటలు చెప్తారు, కానీ పని ఎవరు చేసినరు, పేదవాడి కడుపు ఎవరు నింపినరు, పేదవాడికి ఎవరు ముఖ్యమంత్రి అయితే లాభం ఉంటుందో ఆలోచన చేయండి. ఇంకొక మాట నేను అడిగి ముగిస్తా, మీరు ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ గెలిస్తే, దాసరి మనోహర్ రెడ్డి గారు గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలంగాణలో బుడ్డపిల్లగానికి కూడా తెలుసు. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జిల్లాకు 4 ఉన్నారు, ఒకడు కాదు ఇద్దరు కాదు, మొత్తం రాష్ట్రంలో 40 మంది ఉన్నారు. మరి 40 మంది ముఖ్యమంత్రులు, 60 నెలలు ఎట్లా వంచాలి? మరి ఎట్లా వంచాలంటే పులగన్లు ఆడతారు చూడు, ఆ ఆట కుర్చీలు ఆట, కుర్చీలో చుట్టూ ఉరుకుతా ఉంటారు గిర్ర గిర్రని. అట్లా కుర్చీలు వేసుకోవాలి, ఉరుకుతూ ఉండాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ డిసైడ్ చేయాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎందుకు డిసైడ్ చేయాలంటే, కాంగ్రెస్కు టికెట్ కావాలంటే ఎక్కడా? ఢిల్లీ. కాంగ్రెస్ వాళ్ళకి బీఫామ్ కావాలంటే ఎక్కడా? కాంగ్రెస్ వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎక్కడా? అన్నిటికీ ఢిల్లీ వాళ్ళ బతుకు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తయారయ్యండి వాళ్ళకు, సిపాయి వాళ్ళకు ఇంకొక పెద్ద మనిషి తోడయ్యండి, చంద్రబాబు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ డిసిషన్లు ఢిల్లీలో అవుతున్నాయో అమరావతిలో అవుతున్నాయో ఎవరికి అర్థమవుతలేదు. తెల్లారులేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చంద్రబాబు ఇంట్లో కూర్చుంటున్నాడు పాపం, అందుకే అర్థమవుతలేదు ఎవరికి. మిమ్మల్ని నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా. 40 మంది ముఖ్యమంత్రులు, 60 నెలలు, నెలన్నరకొకడు మారాలి. ఆ మారుడు నిర్ణయం ఏమేడ కావాలి? అమరావతిలో రాహుల్ గాంధీ చంద్రబాబు కూర్చోవాలి, ఒక లాటరీలో తీసినట్టు ఒక టికెట్లో తీయాలి, ఒక పేరు అందులో పెట్టాలి, లిఫాఫలా ఆ లిఫాప గాంధీ భవన్కు పంపాలి. ఆ లిఫాప చింపంగానే వాళ్ళకెళ్ళి ఒకటి బయటకు దింపుతాడు ముఖ్యమంత్రి, నెలన్నర ముఖ్యమంత్రి. మరి మీరు ఆలోచన చేసుకోవాలి, ఈ నెలన్నర సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలన్నా, తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలన్నా? ఆలోచించండి, ఆలోచించకుండా ఆగం కాకండి. ఆలోచించకుండా ఎటు పడతాడు, ఎవరు పడతా వాళ్ళు, ఏది పడతాడు చెప్తే ఆఖరి నిమిషంలో గందరగోళం కావద్దు. తప్పకుండా మన పూర్వ కరీంనగర్ జిల్లాలో, మీ పెద్దపల్లి జిల్లా కానీ, మా సిరిసిల్ల జిల్లా కానీ, జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, ఈ 4 జిల్లాలు పూర్వ కరీంనగర్ జిల్లాలో 13 ఇంటికి 13 స్థానాల్లో గులాబీ జెండాను ఎగరేసుకుందాం. బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుందాం. పెద్దపల్లిని జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్. రేపటి రోజున పెద్దపల్లిలో D86 D83కి నీళ్ళు ఇచ్చేది కేసీఆర్. తప్పకుండా పెద్దపల్లి మున్సిపాలిటీని ఒక జిల్లా కేంద్రానికి తగ్గ విధంగా, కరీంనగర్ కు తగ్గ విధంగా తీర్చిదిద్దేది కూడా కేసీఆర్ అనే మాట మళ్ళొక్కసారి మీకు చెప్తూ, మనోహర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకొని
కారులో బ్రహ్మాండంగా శాసనసభకు పంపాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మళ్ళొకసారి వస్తా, గెలిచినాక తప్పకుండా మనోరన్న, నేను, వివేక్ గారు, భానుప్రసాద్ గారు అందరం కూడా కూర్చొని మరి ఒక మీటింగ్ పెట్టి పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తూ మా సారయ్య గౌడ్ గారికి, రేవతి గారికి, ఇంకా బాలాజీరావు గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, అందరికీ ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు ఎవరు కూడా తిట్టుకోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ, జై తెలంగాణ. మీ దమ్మేందో సుషిదా కిట్స్ పెట్ట, నేను రెండు చైలు రావటం ఒకసారి, రెండు పిడికిళ్ళు అక్కడ నిలిచిన నేను చూస్తలేను అనుకుంటున్నారు, వివేక్ పై కూడా చూస్తలేను అనుకుంటున్నారు. కారు గుర్తుకే, గట్టిగా కారు గుర్తుకే, కరీంనగర్ కినవాడాలి కారు గుర్తుకే, దాసరి మనోహర్ రెడ్డి గారి కారు గుర్తుకే, జై తెలంగాణ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జువేరియా. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్